పబ్లిక్ పోస్ట్ అందరికీ హాయ్. ఈరోజు సెసి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో మనతో ఉన్నవారు, బౌద్ధ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకతను, ఆ బౌద్ధ ధర్మం గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నవారు పూజ్య ధమ్మ దజ బంతేజీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఒక బౌద్ధ మతం యొక్క విశేషాలు ఏంటి, బౌద్ధ మతంలో ఆచరించాల్సిన పద్ధతులు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ బౌద్ధ మతం యొక్క విశేషాలు ఏంటి, బౌద్ధ మతానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? బౌద్ధంలో భగవాన్ బుద్ధుడు ఎప్పుడు కూడా స్వయం కృషితోటి మనిషి ఎదగాల అని చెప్తాడు అనమాట. ఇప్పుడు మనకి మంచిదైనా చెడు అయినా చేసేది మనమే, దానికి బాధ్యత మనమే కావాలా అని చెప్తాడు అనమాట. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎవరికి దానం ఇచ్చావనుకో, అది నీ మనసుతోటి వచ్చి నువ్వు దానం ఇస్తావు, దాని నుంచి నీకు మంచిదవుతుంది, ఇతరులకి మంచిదవుతుంది. అదే ఒక నువ్వు జీవిని చంపావనుకో, నీలా ద్వేషం పుట్టి ఒక జీవిని చెప్తావు, అప్పుడు నీకు కష్టమవుతుంది, వాళ్ళకి కష్టమవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. సో ఇట్లా మంచిదైనా చెడు అయినా మనమే బాధ్యత వహించాలా అంటారు. దానికే భగవాన్ బుద్ధుడు ఒక పాళిలో గాథ చెప్తారు, యది సం వపతే బీజం తాదిసం లభతే ఫలం కళ్యాణకారి కళ్యాణం పాపకారి చ పాపకం. నువ్వు ఎలా విత్తనమేస్తావో అలాగే ఫలం కూడా లభిస్తుంది. నువ్వు మంచి మనసుతో చేస్తే నీకు సుఖం దొరుకుతుంది, చెడు మనసుతోటే దుఃఖం దొరుకుతుంది అని చెప్పారు. కళ్యాణకారి కళ్యాణం పాపకరిచ పాపకం అని చెప్తారన్నమాట. అలాగే విశిష్టత, ఇప్పుడు బౌద్ధంలో ఏం చెప్తారంటే, భగవాన్ బుద్ధుడు ఎప్పుడు కూడా నేను దేవుడు దేవదూతుడు అని ఎప్పుడు కూడా చెప్పలేదు. సో మనిషి చెడు అయినా మంచిదైనా చేస్తారు కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. అలాగే దైనందిన జీవితంలో మనిషి విచక్షణ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాను. ఏమి ఆ విచక్షణ జ్ఞానము? ఇప్పుడు మనము ఎందుకు పుట్టాము, మనకి దుఃఖం ఎందుకు లభిస్తుంది, మనం ఆనందం ఎలా పొందుతాము, ఈ జీవన విధానం ఏమిటి అని చెప్పి భగవాన్ బుద్ధుడు ఆలోచించు. అలాగే భగవాన్ బుద్ధుడు ఎప్పుడు కూడా నా బోధిని మీరు బాగా శోధించండి, నీకు మంచిది ఇతరులకి మంచిది అంటే అనుసరించండి, లేదంటే వదిలిపెట్టేయి అని చెప్పాడు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ మాట ఎవరు చెప్పలేదండి, అది భగవాన్ బుద్ధుడే చెప్పాడు. శోధించి మీకు మంచిది ఇతరులకి మంచిది అంటే అనుసరించండి, లేదంటే వదిలిపెట్టండి. ఇప్పుడు దాన గుణం ఉంది, పంచశీల గుణం ఉంది, ధ్యాన గుణం ఉంది, ఇదంతా మంచి సంస్కారాలు ప్రతి జీవికి. స్వాహిత పరహిత లోకహిత. స్వాహిత ఏమంటే ఫస్ట్ మనకి మంచిదవుతుంది, పరహిత వేరే వాళ్ళకి మంచిదవుతుంది, తర్వాత లోకహిత లోకానికి మంచిది కూరుతుంది అని. స్వాహిత అంటే ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానం ఇస్తాము, దాని నుంచి మంచిదవుతుంది. ఇప్పుడు తల్లి తండ్రి గురువుల్ని గౌరవించే సంస్కారం కూడా తగ్గిపోతూ ఉంది, ఇది భగవాన్ బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. అలాగే ధ్యాన గుణము, ధ్యాన గుణము అనుసరించే దాని నుంచి ఏమవుతుంది, ఈ లోకం జ్ఞానము మనకి లభిస్తుంది అనమాట. సో ఇట్లావంతా కూడా మనిషి అనుసరించాలి. ఎప్పుడు అనుసరిస్తాడో దాన్ని వాడుతాడు, రియలైజ్ అవుతాడు, అది సాక్షాత్మరం అవుతుంది. దానికోసమే మనిషి ఈ మార్గంలో రావాలా, దాన గుణము అనుసరించాలా, పంచశీల అనుసరించాలా, ధ్యాన గుణము అనుసరించాలా, తల్లి తండ్రి గురువులని గౌరవించే సంస్కారం పొందితే ముందరికి అది చాలా మంచిదవుతుంది. ఇప్పుడు పంచశీల తత్వం ఉంది, ఏ జీవిని చంపరాదు, దొంగతనం చేయరాదు, వ్యభిచార జీవిని గడపరాదు, అబద్ధాలు చెప్పరాదు, మత్తు పదార్థాలు సేవించరాదు అని. ఈ పంచశీల తత్వం అనుసరిస్తే మనిషికి పాపభీతి లేదు, భయాందోళన జీవితం లేదు. ఎప్పుడు మనిషికి పాపభీతి భయాందోళన జీవితం లేదు, అక్కడ అతడు అభివృద్ధి చెందుతాడు, అలా ఉంటుంది. దానికే భగవాన్ బుద్ధుడు పాలీలో చెప్పారు, ఇంగ్లీష్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చెప్తాం. ఫస్ట్ ఏ మ్యాన్ గోస్ టేక్స్ డ్రింక్, తర్వాత డ్రింక్ టేక్స్ డ్రింక్, తర్వాత డ్రింక్ టేక్స్ మ్యాన్, లాస్ట్లో ఏమొచ్చింది డ్రింక్ టేక్స్ మ్యాన్, వెళ్ళిపోతాడు. సో ఇట్లాంటి ఈ పంచశీల తత్వం అనేది ప్రతి మనిషికి అవసరం ఉంది, దీన్ని అనుసరిస్తే స్వాహిత పరహిత లోకేత వస్తుంది. అలాగే చూడండి, భగవాన్ బుద్ధుడు రాజ్యాన్ని రాజ్యభోగాల్ని తృణములుగా త్యాగం చేసి భగవాన్ బుద్ధుడు ఎన్నో మానవ సద్గుణాలని అనుసరించాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాలీ భాష, జనసామాన్య భాష దీంట్లో బోధన చేశాడు, అది చాలా గొప్పతనం. భిక్షాటన చేస్తూ బోధన చేశాడు, అది ఇంకా పెద్దతనం. తర్వాత గురుదక్షిణ లేకుండా, గురుదక్షిణ లేకుండా శిష్యుల్నే వెతుకొని వెళ్ళి భగవాన్ బుద్ధుడు ధర్మ బోధన చేశాడు, ఇది ఇంకా గొప్పతనం. తర్వాత దుష్ట సంహారంకిన దుష్ట పరివర్తన చాలా గొప్పదని బోధించాడు. సో ఇట్లా భగవాన్ బుద్ధునిలో ఎప్పుడు కూడా జాతి భేదం, లింగ భేదం, మత భేదం, వర్ణ భేదం లేదు. ఒక వీధిని ఊడ్చేవాడిని పోయి, ఓ మిత్రమా నువ్వు ఈ పనులు చేసేది వదిలేసి మా సంఘానికి చేరుకుంటావా అని భగవాన్ బుద్ధుడు అడుగుతాడు. ఒక భగవాన్ బుద్ధుడు ఆధ్యాత్మిక గురువు,
ఒక వీధిలో ఊడ్చేవాడిని పోయి ఎంత మైత్రిభావంతో ఎలా మాట్లాడిస్తారు. సో ఇదంతా కూడా బౌద్ధంలో ఎన్నో మానవతా విలువలు అలాగే ఆధ్యాత్మిక సద్గుణాలు ఉన్నవి. దానంతా మనం ఫస్ట్ తెలుసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా 26 సంవత్సరాల కాలం అన్ని ధర్మాలని శోధన చేసి ఈ స్వేచ్ఛ సమ సమాజం సభతత్వం అది బౌద్ధ ధర్మంలోనే ఉంది, దీన్ని అనుసరిస్తే ఫస్ట్ వాళ్ళకి మంచిదవుతుంది లోకానికి మంచిదవుతుందని చెప్పి దాదాపు వాళ్ళు 7 లక్షల మందితోటి బౌద్ధ ధర్మాన్ని తీసుకుంటారు. 1956 అక్టోబర్ 14 ఆ రోజు విజయదశమి ప్లస్ 14 రెండు ఒకేసారి వచ్చింది. సో ఇట్లాంటి గొప్ప ఆధ్యాత్మిక సద్గుణాలు మానవతా విలువలు బౌద్ధ ధర్మంలో ఉంది కాబట్టి దీని గురించి అవగాహన పొందాలి. ప్రతి మనిషి ఈ జనన మరణాల భవచక్రను ఛేదిస్తే వాళ్ళు పరిపూర్ణ దుఃఖవిముక్తి పొందుతారని చెప్పి దాదాపు 45 సంవత్సరాల కాలము భగవాన్ బుద్ధుడు ధర్మాన్ని బోధించేస్తాడు అనమాట. ఇదే విశిష్టత. ఈ అమరావతి బుద్ధ విహార్లు అసలు అమరావతి బుద్ధ విహార్ ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు ఏంటి, కార్యకలాపాలు ఏంటి? ఇప్పుడు మాది చూడండి, పూర్ణిమ ప్రోగ్రాము చేస్తాము, బౌద్ధ స్థూపం దగ్గర చేస్తాము, ఇక్కడ చేస్తాము, అలాగే రాజమండ్రి హైదరాబాద్లో అంతా కూడా చేస్తాము. అలాగే పిల్లలకి తమ దైనందిన జీవితంలో వాళ్ళు ఈ దాన గుణము, పంచశీల గుణము, ధ్యాన గుణము వరించాలని వాళ్ళకంతా కొద్దిగా స్పాన్సర్ ఇచ్చి మేము ఇక్కడ కింద హాస్టల్ కూడా ఉంది. లాస్ట్ టైము ఒక 8 మందిని తీసుకున్నాము, ఈ ఇయర్ కొంచెం స్టాప్ చేస్తాము బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లము. ఇప్పుడు తిరిగి మళ్ళీ తీసుకొని వాళ్ళు రోజు ఇక్కడ వచ్చి చాంటింగ్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, అలాగే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మేము 1 రూపీ కూడా తీసుకోము, ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఇట్లాంటి సంస్కారం పిల్లలకి రావాలి. మనము దాన గుణం అనుసరించాలా, తల్లిదండ్రుని గౌరవించాలా, అలాగే ఈ పంచశీల తత్వం అనుసరించాలా, ధ్యానం చేయాలా. ఇప్పుడు ధ్యానం చేసేదాని నుంచి మనకి 7 సత్ఫలాలు లభిస్తుంది, దాని గురించి అవగాహననే లేదు. ఇప్పుడు స్కూల్లో దీంట్లో అంతా కూడా మెడిటేషన్ అనేది ఒక 5 మినిట్స్ కూడా కూర్చో 5 మినిట్సే కూర్చోబెడతారు, అది కాదు మెడిటేషన్. అదంతా గురువుల ద్వారా పొందితేనే దాని గురించి అవగాహన వస్తుంది. ఇప్పుడు దాన గుణంను అనుసరించే దాని నుంచి ఏమొస్తుంది, మనకి నిత్యానందంని సమా నిత్యానందాన్ని అలాగే సంతృప్తిని సమకూర్చుతుంది. అది మనం దానం చేస్తే తానే వస్తుంది. నువ్వు అసంతృప్తి నిత్యానందం నా దగ్గరకు రా అంటే రాదు, దాన్ని అనుసరించాలి. దాన సద్గుణ్ణి అనుసరించే దాని నుంచి మనకి సంతృప్తి నిత్యానందం సమకూర్చుతుంది. పంచశీల తత్వం అనుసరించే దాని నుంచి పాపభీతి భయాందోళన జీవితం తొలగిపోతుంది. ధ్యాన గుణం అనుసరించే దాని నుంచి మనకి 7 సత్ఫలాలు లభిస్తుంది, మన మానసిక ఒత్తిడి మానసిక అందాలు తగ్గిపోయి మనసుకి ప్రశాంతత సుఖం లభిస్తుంది, రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది, రక్తం పరిశుద్ధం చేస్తుంది, మనసు మరియు శరీరం ఎల్లప్పుడూ చైతన్యవంతంగా శక్తివంతంగా చూస్తుంది, దీర్ఘాయుషుని పెంపొందిస్తుంది, జ్ఞాపక శక్తి ఏకాగ్రతని పెంపొందిస్తుంది. ఇంతే కాకుండా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనే కౌశల్యం మరియు నైపుణ్యంని పెంపొందిస్తుంది. ఇది మనం ధ్యానం చేస్తేనే వస్తుంది, దీన్ని మనం మెడికల్ షాప్లో వెళ్ళి కొనలేము. ఇది అందరూ అర్థం చేసుకుని దానికి వాళ్ళకి పిల్లలకి అవగాహన వస్తుంది. మనం ధ్యానం చేసేదాని నుంచి మనకి జ్ఞాపక శక్తి ఏకాగ్రత వస్తుంది అని చెప్పి తర్వాత ఇక్కడ చాంటింగ్ మెడిటేషన్ సండే డిస్కోర్స్ ఒకటి చేస్తాము, పిల్లలంతా వస్తారు వాళ్ళకి మెడిటేషన్ నేర్పిస్తాము. తర్వాత విజిటర్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు, విజయవాడ నుంచి వస్తారు, రాజమండ్రి హైదరాబాద్, వాళ్ళంతా ఇక్కడ వచ్చి చూసి బుద్ధ వందనం చేసుకొని మా దగ్గర దమ్మ దీక్ష అంతా తీసుకుంటారు, తీసుకొని మా లిటరేచర్ ఏముంది అది తీసుకొని వెళ్తారు అనమాట. ఇట్లా ఈ యాక్టివిటీస్ అయితే మన ఇక్కడ ఈ ఘంటసాలకు యొక్క ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే బుద్ధుడు యొక్క స్తూపం బౌద్ధ స్తూపం ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆ బౌద్ధ స్తూపం ఎప్పుడు అంటే సుమారుగా దాన్ని ఏ సంవత్సరంలో దాన్ని స్థాపించి ఉండొచ్చు, అది దాని యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి? అదే ఇప్పుడు చెప్పాము కదా, అప్పుడే మీకు క్రీస్తపూర్వ 300 శతమాన అశోక మహారాజుడు దాదాపు 84,000 బౌద్ధ స్తూపాలని కట్టించే ప్రయత్నంలో బౌద్ధ భిక్షుల్ని పంపిస్తారని. ఓకే, సో ఆ బౌద్ధ భిక్షుల్ని పంపించాడు, వాళ్ళు బౌద్ధ భిక్షులు ఊరికే రారు, ఆ బుద్ధ ధాతుని తీసుకొని వస్తారనమాట. ఆ బుద్ధ ధాతుని తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని చోట్ల ఎక్కడెక్కడ వాళ్ళు వెళతారో అక్కడ బౌద్ధ స్థూపం అకార్డింగ్ టు బుద్ధ ధమ్మ ఆ నియమాల్ని ఎలా కట్టాలి ఏం చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఆ బుద్ధ ధాతుని అక్కడ పెట్టి ఆ బౌద్ధ స్థూపాన్ని నిర్మాణం చేస్తారనమాట. నిర్మాణం చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ బుద్ధ వందన చేసి సంరక్షణ సూత్రాల పఠనం అంటారు, దాన్ని పఠించి లోకానికి మంచిది కావాలని కోరుకుంటూ ఉంటారు అనమాట, సంకల్పిస్తూ ఉంటారు, దాని నుంచి మంచిది జరుగుతూ ఉండే. అప్పుడెప్పుడు చూడండి స్వేచ్ఛ సమ సమాజం స్వభతత్వం చాలా బాగుంది. 2,300 సంవత్సరాల క్రితము ఇవన్ను కొన్ని చోట్ల డోర్లకి తాళాలు కూడా వేస్తూ ఉండలేదు, అట్లాంటి కాలం ఎందుకు వేస్తూ ఉండలేదు, అప్పుడు ఎవరు దొంగతనం చేస్తూ ఉండలేదు, వంచన చేస్తూ ఉండలేదు, ఇప్పుడు అలా లేదు, మనం తాళమేయకపోతే కష్టమైపోతుంది. సో అలా ఉంటుంది ఆ జీవన విధానం మనం నేర్చుకున్నలా. అలాగే ఇప్పుడు ఘంటసాల బౌద్ధ స్థూపానికి ప్రత్యేకత ఏమొచ్చిందంటే
దాదాపు మనకి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో 280 బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి దగ్గర దగ్గరగా. కానీ ఏ ఒక బౌద్ధ స్థూపము పునర్నిర్మాణం కాలేదు. కానీ ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ జితేంద్ర దాస్ వాళ్ళు దాన్ని చాలా శ్రమ పెట్టి తపన పట్టుదలతోటి దాన్ని పునర్నిర్మాణం చేశారనమాట. అది చాలా గొప్ప విశేషము. ఎందుకు చేశారంటే ఏమంటే వాళ్ళ వయస్సు, వాళ్ళ అనారోగ్యం కాబట్టి వాళ్ళకి కొంచెం అనారోగ్యం ఉండింది. వాళ్ళు ఈ యొక్క గణసల బౌద్ధ స్థూపం చేస్తూ చేస్తేనే ఆ లాస్ట్ మూమెంట్ వచ్చింది, కంప్లీట్ అయింది. నెక్స్ట్ బట్టి ప్రోల్కి చేయాలా అని చెప్పి సంకల్పం చేశారు. అంతలకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట, చనిపోయారు. సో అలా జరిగింది అందు కాబట్టి వాళ్ళు వేరే దానికి చేసేదానికి సాధ్యపడలేదు. సో ఇదొకటి. ఇంకోటి అంటే ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఒక బౌద్ధ భిక్షువుకు దాదాపు 13 సంవత్సరాల నుంచి ఈ గణసల బౌద్ధ స్థూపానికి ఆదుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అప్పుడప్పుడు పూర్ణిమ రోజు వెళ్ళి వేరే టైంలో వెళ్ళి అక్కడ సంరక్షణ సూత్రాలు పఠం చేస్తారు, బుద్ధ వందనం చేస్తారు. ఇది అన్నిటికీ పెద్ద విశేషం అంటే ఇదే. ఎలా అంటే తెలుగు బౌద్ధ భిక్షు ఫస్ట్ ఆఫ్ లేదు. ఇప్పుడు మేము ఉండాము, మేము కూడా బౌద్ధ స్థూపానికి ఆదుకునే ఉండాము. సో అక్కడ వెళ్ళి చాంటింగ్ చేసేదాని నుంచి, ఆ బౌద్ధ పఠనం చేసేదాని నుంచి లోకానికి శాంతి మరియు ఆనందము సమకూర్చుతుంది. దానికోసమే వెళ్ళి అక్కడ చేస్తాము అనమాట. బౌద్ధ మతానికి ఇంత చరిత్ర ఉంది. అలాంటి ఇంత బౌద్ధ మత చరిత్రలో తెలుగులో బంతేజీలు లేకపోవడానికి కారణం ఏంటి? తెలుగులో మీరు ఒక్కడ కనిపిస్తున్నారు, గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, తెలుగులో ఎక్కువ మంది లేకపోవడానికి కారణం ఏంటి? లేదు, దీని గురించి అదే మేము చెప్పాం కదా, ఇవి బౌద్ధం గురించి అక్కడ ఉన్నారు బంతేజీలు, కానీ తెలుగు బంతేజీలు చాలా తక్కువే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు భారతదేశంలో పుట్టిన బౌద్ధ ధర్మం ఈరోజు బర్మా, శ్రీలంక, థాయిలాండ్, జపానియా, మలేషియా, వియత్నాం ఇదంతా బౌద్ధ రాష్ట్రాలు. అక్కడ 30 మంది బౌద్ధ భిక్షు 30,000 మంది బౌద్ధ భిక్షులు ఉంటే 40,000 మంది బౌద్ధ భిక్షుణులు ఉంటారు. భిక్షుణులు అంటే భిక్షుడు అంటే మగవాళ్ళు, భిక్షుని అంటే ఆడవాళ్ళు. అంతుంటారు. ఎందుకు వాళ్ళు అంత శ్రద్ధాభక్తి పెట్టి అనుసరిస్తూ ఉన్నారు? అప్పటి నుంచి వాళ్ళు దాన్ని పునాది చేశారు కాబట్టి, ఆ దైనందిన జీవితాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ఆ ఆధ్యాత్మిక సాధన అవసరం కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమంటే కొద్దిగా యాదవ చిన్న చిన్న లోపాలు జరిగింది. ఆ లోపాల వల్ల ఇక్కడ బౌద్ధ భిక్షులు తగ్గిపోయారు. తర్వాత ఈ బౌద్ధ ధర్మం పైన కొంచెం ఊహాపోహాలు కూడా జరిగింది. సో అలాపై బౌద్ధ ధర్మం గురించి ఎవరు అంత ఇంట్రెస్ట్గా ఆ తపన పట్టుదల పెట్టి సాధన చేసేవాళ్ళు లేకుండా పోయింది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మన బౌద్ధ స్థూపం ఎదురుగుండానే మ్యూజియం ఒకటి ఏర్పడుతుంది. ఆ మ్యూజియంలో చాలా పురాతనమైన వస్తువులు కూడా దొరకటం అంటే బౌద్ధ శిల్పాలు, శిల్పాలు, బౌద్ధ శిల్పాలు ఉంటాయి. వాటి అవి ఎక్కువగా ఈ ప్రాంతంలో దొరకడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు నేను అప్పుడే చెప్పాను కదా, ఈ బౌద్ధ స్థూపాన్ని ఆదుకొని 5 బౌద్ధ స్థూపాలు ఉంది. యాక్చువల్లీ ఆ స్కూల్ పక్కన ఉండేది అది బుద్ధ విహార్. అది నేను పోయి చూశాను కూడా. ఆ బుద్ధ విహార్ దగ్గర ఏమో ఇప్పుడు కూడా చూడండి, కొన్ని రాళ్ళు, ఆ పాదాలు, ఆ బుద్ధ విహార్కు ఉండే ఒక ఆర్చ్ అవంతా అక్కడే ఉండదు. ఇప్పుడు ఆయుక స్తంభాలు ఉంటారు. ఆయుక స్తంభాలు పెట్టి ఏం చేశారు, ఆ బౌద్ధ శిల్పాలు, బుద్ధ భగవాన్ జీవన చరిత్ర, ఆ జాతక కథలు అవంతా అక్కడ పెట్టి వాళ్ళు ఆ శిల్పాలు చేశారనమాట. ఇప్పుడు కూడా మనకి ఆ బౌద్ధ మ్యూజియంలో ఉండేది, ఆ మ్యూజియంలో ఉండేదంతా ఆ స్థూపానికి సంబంధపడేది. ఆ స్థూపంలో ఏముండారో దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ఆయుక స్తంభాలు అంటే దాదాపు 12-15 అడుగులు ఎత్తు వస్తుంది. ఇప్పుడు ఈ బౌద్ధ స్థూపం కూడా దాదాపు 25 అడుగులు ఉంది అని చెప్పారు. రికార్డు ఉంది, ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ రికార్డు ఉంది. ఇప్పుడు అమరావతి బుద్ధ అమరావతి స్థూపాన్ని ఏమంటా ఉన్నారు, దీపాల ధిన్న, 125 అడుగులు ఉండింది అది, దీపాల ధిన్న అని పేరు పెట్టేవాళ్ళు. అక్కడి నుంచి ఎంతోమంది అక్కడ దీపాలు పెట్టి వెలిగిస్తే చుట్టూ చాలా బాగా కనబడేది అంట. దానికే దాన్ని దీపాల ధిన్న అంటారు. అంటే బౌద్ధం అనేది ఒక జీవన విధానం, ఇది మతం కానీ ధర్మం కాదు కాదు. దాంట్లో అందరినీ సమకూర్చుకొని వెళుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా, ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలా, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలా, ఎవరు దుఃఖం పడకూడదు, ఎవరు బాధపడకూడదు అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని స్వామీజీలు కూడా సింపుల్గా ఇలా చెప్పేస్తారు. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్ననాడు మనకి శాంతి లేదు, ఉన్ననాడు శాంతి లేదు, వెళ్ళేనాడు మనకి మనకేమీ రాదు, వెళ్ళేటప్పుడు మనకేమీ రాదు. దానికి చెప్తారు ఎందుకురా నీకు జీవ, ఎందుకు యాతన, ఎందుకురా జీవ యాతన, ఎందుకు జీవ యాతన, ఎందుకురా జీవ వేదన, ఎందుకురా జీవ. అది కూడా చూడండి డెఫినేషన్ ఎంత బాగుంది. సో అలా ధర్మం అనేది ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నదిలంతా వెళ్ళి ఎక్కడ చేరుతుంది, సముద్రం చేరుతుంది. అట్లాగే ధర్మాలన్నీ కూడా వెళ్ళి ఒకే చోటుకు చేరుతుంది.
సో ఇప్పుడు వాళ్ళు స్వామీజీలంతా ఒక సింపుల్గా కొట్టిపారేస్తారు. సో ఆ తాత్వర్పణ చూసినప్పుడు ఇక్కడ ఈ దుఃఖ విమోచన, దుఃఖ విముక్తి అనేది బౌద్ధ ధర్మంలో ఒక ప్రత్యేకమైన సాధన అయితే దైనందిన జీవితంలో అందరూ బాగుండాలన్నది ఇంకొక సాధన. ఇప్పుడు ఈ బౌద్ధ స్థూపం ఉండే దానికే మనము దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలమేమని కనుక్కోనికి ట్రై చేస్తూ ఉండము. సో దాని నుంచి ఏమవుతుందంటే ఆ మంచిది, ఆ సత్యం వస్తుంది, దానికి అందరికీ మంచిది కావాలని అశోక మహారాజుడు దాదాపు 84,000 బౌద్ధ స్థూపాలని కట్టించాడు. ఇప్పుడు మీరు మీ నేటివ్ ఎక్కడ, అంటే మీ నేటివ్ ఎక్కడ, ఎక్కడ మీ ఇప్పుడు ఈ యొక్క బుద్ధిజాన్ని మీరు స్వీకరించారు? ఇప్పుడు మా అమ్మగారు హైదరాబాద్ వాళ్ళు, మా మాతృభాష తెలుగు. సో మా అమ్మని బెంగళూరుకి ఇచ్చారు. సో మేము కూడా బెంగళూరులో చదువుకొని, ఎస్పెషల్లీ మహాబోధి సొసైటీ అని చెప్పి బెంగళూరులో ఉంది, అక్కడ ఈ బౌద్ధ ధర్మం గురించి తెలుసుకునే దానికి, అది సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద మంచి చోటు అని చెప్పిన దానికి అక్కడ వెళ్ళి మేము దాదాపు ఒక 12 సంవత్సరాల్లో ధర్మశోధన చేసి కొనాకి, హైదరాబాదు, తర్వాత రాజమండ్రి, తర్వాత గన్సల, ఈ 3 క్షేత్రాల్లో కూడా మేము చాలా పనిచేస్తూ ఉన్నాము. నేను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ నిర్ణయం చేశాము. ఇంకా మనకి ఇక్కడ లోకల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, బుద్ధ ప్రసాద్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తాము. ప్రతి సంవత్సరం బుద్ధ జయంతికి ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతుంది. మీరు ఫోటోలు కూడా వాళ్ళకి పంపించాను. సో అట్లా దాదాపు ఒక 300 మంది వస్తారు. సో ఆ ప్రత్యేకత ఉంటుంది. సో దాని నుంచి ఆ బుద్ధ జయంతి రోజు ప్రతి ఒక్కరికి మంచిది కావాలని చెప్పి ఆట వాళ్ళకి కొద్దిగా టవల్స్, ఈ పేద మహిళలకి, వృద్ధ మహిళలకి శారీ పంపిణీ, మా పిల్లలకంతా స్కూల్లో ఉండేకంత స్పాన్సర్షిప్, సో అట్లావంతా చేస్తాం అన్నమాట. ఇవంతా మా బుద్ధ జయంతి యాక్టివిటీ. అయితే సాధారణంగా ఈ బౌద్ధ గురువులు మంతేజీలు అంటారు, వీళ్ళు ఎక్కువగా ఏ కార్యక్రమాలు పాల్గొంటారంటే, సాధారణంగా మిగతా వాళ్ళలాగా ఈ పూజలు, పురస్కారాలు లేదా అన్నప్రసన్నలు, పెళ్ళిళ్ళు కూడా పాల్గొంటారా? అసలు ఏంటి? లేదండి, ఇప్పుడు మంచి పాయింట్ తీసుకొని వచ్చారు మీరు, పూజా విధానం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము భగవాన్ బుద్ధునికి దండేసేది కానీ, కొబ్బరి కొట్టేది కానీ, లేకపోతే కర్పూర హారతి కానీ చేయము. బుద్ధుడు మాకి దేవుడు కాదు, మార్గదర్శకుడు. సో దానికి మేము బుద్ధుడిని దేవంతరా ఆరాధన చేయము. మనం ఏం చేస్తాము, ఇప్పుడు మేము కూడా పూలు పెట్టాము, అగరబత్తి ఇస్తాము, కొవ్వొత్తులు పెడతాము. పెట్టి ఏం చేస్తాము, బుద్ధ భగవాను ఆధ్యాత్మిక సద్గుణాలు ఇవి, ధర్మ సద్గుణాలు ఇవి, సంఘ సద్గుణాలు ఇది అని చెప్పి దాన్ని అనుసరిస్తాము అన్నమాట. దాన్ని చాంటింగ్ చేస్తాం భగవాన్ బుద్ధుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇతి పిసో భగవ అర్హం సమ్మా సంబుద్ధో విజ్జాచరణ సంపన్నో సుగతో లోక విదు అనుత్తరో పురుష ధమ్మ సారథి సత్తా దేవ మనుసాన బుద్ధో భగవతి. ఇది సద్గుణాలు అనమాట. ఈ సద్గుణాలని అనుసరిస్తే మనకి కూడా ఆ బౌద్ధ మార్గంలో పోయేదానికి మనకి శ్రద్ధాభక్తి కలుగుతుంది, మనకి పుణ్యం సమకూర్చుతుంది, దాని నుంచి మంచిదవుతుందని మేము ఛాన్ చేస్తాం. సో దానికి దీనికి ప్రత్యేకత ఏమంటే, అందరూ దేవుడి తర ఆరాధిస్తారు, వేరే వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, అవి అంతా చేస్తారు, కానీ బౌద్ధంలో భగవాన్ బుద్ధుని మార్గదర్శకుడుగా ఆరాధన చేసి మనము పూజ చేస్తాం అన్నమాట. అదే మెయిన్ డిఫరెన్స్. ఓకే సార్, బౌద్ధం గురించి, బౌద్ధ మతం గురించి చాలా చక్కగా వివరించారు మా పబ్లిక్ పోస్టర్స్కి. చూసారు వ్యూవర్స్, ఈరోజు మన శశివిత్ సెలబ్రిటీలో పూజ దమ్మధజ బంతేజీ గారితో బౌద్ధ మతం గురించి, బౌద్ధ భిక్షువులు చేసే కార్యక్రమాల గురించి, వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి కూడా మీరు తెలుస్తున్నాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉంది పబ్లిక్ పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.